నేను కరీంనగర్ పోయినా మా గంగులా ఉన్నాడు ఈయన మొన్న ఇనాగ్రేషన్కి పోయినాం నన్ను కూడా వెనకేసుకొని పోతాడు అప్పుడప్పుడు మా గంగులన్న నేను మా గంగులా నేను పోయినాం ఇది వాస్తవంగా జరిగింది విషయం మా అధ్యక్ష ఆయన అంతకుముందు బస్తాలు మోస్తాడు మా సాయిలు చైర్మన్ అయిపోయిన రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ రీజన్గా ఆయన కూర్చున్నాడు మా మా రాజరేడ్డి పటేలు వచ్చి ఏమో మళ్ళా నా వడ్లు చూపుతావోయ్ అంటున్నాడు మ్మ నిన్న మొన్న దాకా పడేనా వాళ్ళు జోకు పడేలా వాళ్ళు జోకు అని జోక్తావా అని అడుగుతున్నాడు ఇగో గిది అధ్యక్ష ఆత్మ గౌరవాలు అనేటివి అక్కడ లేవు ఆత్మ గౌరవాలు అనేది కళ్ళ మూడ్చిన అవ్వగూడ అవకాశం వస్తే పాలితురాలవుతుంది అని చెప్పేసి మార్కెట్ వ్యవస్థలో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి సందర్భాన్ని ఇలా మనం గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష ఇలా గిరిజన గూడాలు మా సీతక్కను చూసిన అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా నాలాగనే పొద్దుగాలేసి పల్లెల పొండా ఉత ఉంటుంది ఆమె కూడా గిరిజన గూడాలను చూసినాం తండాలను చూసినాం ఊరికి దూరంగా ఉన్నటువంటి దళిత పల్లెలను చూసిన అధ్యక్ష దళిత పల్లెలను మా దగ్గర గుండారం దగ్గర పెరగబండా ఉంటుంది ఒక ఆరు వందల జనాభా ఆ గుండారానికి కొంచెం దూరం ఉంటుంది అరే ఆరు వందల మంది కలిగినటువంటి ఊరు కూడా గ్రామ పంచాయతీ కాకపోయే వీళ్ళకి ఎట్లా అని చెప్పేస్తే దళిత పల్లెలకు కూడా ఆత్మ కావాలని అంటే పంచాయతీలను చేయాలన్నటువంటి గో గిరిజన గూడాలు దళిత పల్లెలను కూడా పంచాయతీలు చేయాలన్నటువంటి ఆలోచన చేసిన తర్వాత బాలయ్యపల్లెని ఒక ఊరు ఉంటుంది అక్కడ మా నల్లగొండ దగ్గర అధ్యక్ష ఇది వాస్తవ విషయం అధ్యక్ష నాకు చెప్పడం కల్పించారు రావు వాస్తవాలు చెప్తాడు రసమై ఒక బాలమ్మ అన్నది నల్లగొండలో అంతకుముందు నరసింహరావు దగ్గర ఆయన దగ్గర పనిచేసేది ఆ బాలయ్యపల్లె నల్లగొండ నుంచి విడిపడ్డ తర్వాత గ్రామ పంచాయతీ అయినది ఒకరోజు ఎమ్మెల్యే పోయినాం అందరు సర్పంచ్లు వచ్చినారు ఆమె కూర్చుని మంటే పాసం మోమాట పడుతుండు నిన్న మొన్న దాకా ఆడ పని చేసినా నేను కుర్చి మీద కూర్చుంటాను అన్నది కానీ అక్కడున్నటువంటి నరసింహరావు పోసి అమ్మ నిన్న మొన్న దాకా నువ్వు నా ఇంట్లో పని చేసినావు ఇలా నాతో సమానంగా నువ్వు సర్పంచు అని చెప్పేసి ఆమెకు దండ వేసి షాల్వ వేసి కురిసి మీద తీసుకొచ్చి కాలు మీద వేసుకొని కూర్చుని పెట్టిండు అధ్యక్ష ఈ గిది అధ్యక్ష ఈ ఆలోచనలో గతంలో ఉన్నటి వాళ్లకు ఎందుకు రాలేదు మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష ఈ గిది ఆత్మగౌరవం అంటే అంటే ఒక పాలనలలో ఆత్మ గౌరవం ఎంత గొప్పగా ఎమిడింప ఉంటుందో ఆలోచన చేసినటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష నేను ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేయాలి వంద శాతం గుర్తు చేయాలి ఎందుకనంటే అంటరాని తనాన్ని కల్లారా చూసిన వాడిని అనుభవించిన వాడిని ఆ ఆవేదన ఎట్లా ఉంటుందో ఆ బాధ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు అధ్యక్ష మాది రావురుకుల గ్రామం వాస్తవంగా మా గ్రామం ఊరికి కొంచెం దూరం ఉంటుంది అధ్యక్ష మాకు నీళ్ల కోసం పోవాలంటే బాయిల పంట ఉరుకుతుంటే మా అధ్యక్ష ఆడికి పోతే ఏ ముట్టుకోకరు ముట్టుకోరు ఉరుకురు ఉరుకురు అని చెప్పేస్తుంటారు ఇంకో దగ్గరికి పోతే ఇంకో దగ్గర ఊరుకుతుంటుమి కుండలు పట్టుకొని ఇట్లా పట్టుకున్నవో లేదో లట్టుకునే ఎవడో దయదలిసి అంటే కుండ పట్టుకోగానే లటుకున్న కరెంట్ పోయేది అక్కడ మురికి నీళ్ళని తీసుకొచ్చుకొని బువ్వ వండుకొని నీళ్లు తాగి బతికినటువంటి దళిత వాడలకు కూడా ఇలా మిషన్ భగీరత ద్వారా ఇలా స్వచ్ఛమైనటువంటి నీళ్లు అందిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఇలా మనం ఒక విషయాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష ఒక నీళ్ళతోనే మనం ఆగిపోలేదు ఇవాళ ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఎందుకనంటే ఇవాళ కళ్యాణలక్ష్మి అధ్యక్ష చాలామంది క్వచ్చిన వాళ్ళ చెప్పారు కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదార్లు ఇస్తారు లక్ష నూట పదార్లు అది లక్ష నూట పదార్లు కాదు అధ్యక్ష అది ఒక సామాజికమైనటువంటి విప్లవం అధ్యక్ష కళ్యాణ లక్ష్మి అనే పథకము అది ఒక సామాజ విప్లవం అని నేను చెప్తుంటాను అధ్యక్ష ఎందుకనంటే నేను చూసినాను అధ్యక్ష గ్రామాలల్లో లగ్గాలు చేసుకోలేక బిడ్డలకు లగ్గాలు చేయలేక పెళ్లి వచ్చినటువంటి పిల్లలకు లగ్గాలు చేసే స్తోమత లేక దేవుని పేర ఇడిచిపెట్టి ఆ దేవునికి లగ్గం చేసి ఇడిచిపెట్టినటువంటి యములాడకాడ మనకు కనబడుతూ ఉంటుంది మా రాజన్న రమేష్ అన్న ఇక్కడ ఉన్నాడు జోగిని వ్యవస్థ వచ్చింది అధ్యక్ష ఏం చెయ్యాలే ఏం చెయ్యాలి ఎక్కడి నుంచి చెయ్యాలి పెళ్లి చేసిన స్థోమత లేదు అని చెప్పేసి వాళ్ళకు దేవుని పేరు పెట్టి పార్వత రాజు అని పెట్టి దేవుని అప్పచెప్పి తీసినటువంటి సందర్భాన్ని నేను కళ్ళారో చూసిన అధ్యక్ష మా మేనత్తనే ఉంటుంది లగ్గం చేసుకోలే అరవై ఏళ్ళు అయిపోయినాయి అమ్మ నువ్వు ఎందుకైనా వస్తా నేను అంటే నాకు కూడా బతకాలని ఉండే బిడ్డ కానీ మా అయ్య నాకు లగ్గం చేయలే తిండికే తిండికెళ్ళిపాయా లగ్గమే చేయకపా ఇక దేవుని కిడ్చిపెట్టిండని చెప్పి చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది అధ్యక్ష గక్కడికే కాదు అధ్యక్ష తెలంగాణ పల్లెల్లో మనం చూసినాం ఆడబిడ్డలను పెళ్లి చేస్తే పెరిగితే పెళ్లి చేయాల్సి వస్తుందని చెప్పేసి పనులు అమ్ముకున్నట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జిల కాడ వదిలేసినటువంటి తల్లుల దుఃఖాన్ని చూసినాం అధ్యక్ష తెలంగాణ దుండా జరుగుతున్నప్పుడు మా మధుప్రియ పాట వాడేది ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అని పాడితే లక్షలాది మంది కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసినాం నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఉట్టినాదే ఓలచ్చ గుమ్మడి బట్టలలో చుట్టుకొని బాయిల వాడే పోతే గంగమ్మ కొంగుజాపి నాకు ఈరి అన్నటువంటి దుఃఖాన్ని ఎల్లకెక్కినటువంటి తెలంగాణ గడ్డను మనం చూసినాం అధ్యక్ష ఇలా బిడ్డల దుఃఖాన్ని అర్థం పెట్టుకున్నవాడు ఆ బిడ్డల గురించి ఆలోచించినాడు ఇలా ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనద్దు ఆడపిల్ల పుట్టిందంటే మా వాడలల్ల లక్ష్యం పుట్టింది అన్నటువంటి అదృష్ట లక్ష్యం పుట్టింది అన్నటువంటి ఒక భావన కలిగించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ కళ్యాణ లక్ష్మి దయచేసి కళ్యాణ లక్ష్మి ఈ కళ్యాణ లక్ష్మి అనేది మా ఇందాక మా మంత్రి గారు చెప్పినాడు లగ్గా అయినాకనే ఇచ్చే ఇచ్చేదాని మీ గురించే చర్చ పెట్టుకున్నారు కానీ అది కాదు అధ్యక్ష కళ్యాణ లక్ష్మి అనేది అది డబ్బుల పథకం కాదు ఇలా ఆడపిల్లను ఆత్మ గౌరవంతో బతకాలని అంటే వాళ్ళకు ఒక భరోసా కావాలన్నటువంటి ఒక భరోసకు ప్రతినిధిగా నిలబడ్డటువంటి పథకము కళ్యాణ లక్ష్మి ఇలా బాల్య వివాహాలు అయిపోయినాయి చాలా మంది మన పిల్లలను చూసినాం పదో తరగతినే పెళ్లి చేసేవాడు దళిత కుటుంబంలో మళ్ళీ పెరిగితే ఏమైతుందేమో అయ్యో దోరకు అని చెప్పేసి పాపం అప్ప చెప్పేవాళ్ళను ఆ బాలంతలకు పద్నాలుగు సంవత్సరాలకు ఆ పిల్లలు పిల్లలు కనవాళ్ళు రక్తహీనతో చచ్చిపోయినటువంటి సందర్భం చూసినాం ఇలా ఎవరి దగ్గర కానీ పోయి పటేలా బిడ్డపేళ్ళు పెట్టుకున్నా ఓ పదివేలు ఇవ్వమంటే మళ్ళీ పెట్టి తేరుతారని చెప్పేసి చేస్తూ చిన్న సందర్భాలు ఉన్నాయి ఇవాళ కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత నా బిడ్డ లగ్గం పెట్టుకున్నాం పటేలా ఓ పదివేలు ఇవ్వాలంటే ఇరవై వేలు తీసుకో కళ్యాణ లక్ష్మి అంకా నువ్వు పో అని చెప్పేసేసి ఇలా నమ్మకాన్ని నిలబెట్టినటువంటి పథకము ఇలా కళ్యాణ లక్ష్మి అన్న విషయాన్ని దీని ద్వారా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష చాలా ఉన్నాయి ఇలా మనం సంక్షేమం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష తెలంగాణ సంక్షేమమే దళిత సంక్షేమంగా దళిత బహుజనుల సంక్షేమంగా నేను భావించుకుంటున్నాను అధ్యక్ష ఒక పెళ్ళికానేవి ఆగిపోలేదు అధ్యక్ష మనం చాలామందికి చూస్తూ ఉంటాం దళితుల ఇళ్ళలోకి పోతూ ఉంటే ఇలా కేసీఆర్ లాంటి కిట్ లాంటి పథకం వచ్చేసింది అధ్యక్ష నేను ఇది వాస్తవంగా ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను చూస్తూ ఉంటా పిల్లలు ఊడితే దళితుల ఇళ్ళల్లో పిల్లలు ఊడితే పాత బట్టలు తీసుకొచ్చి పిల్లల కట్టేవాళ్ళు పాత బట్టలు కట్టుకునే వాళ్ళు పాత పేలికలు తీసుకొని పాత చీర తీసి పరపర చేసి పిల్లలకు గడుతూ ఉంటే వాడు గోక్కుంటా ఉంటే ఎల్లమ్మ తల్లి వచ్చిందని మళ్ళీ కొని పోసుకోవాలి శాఖలు పోసుకోవాలి మళ్ళీ మాకు ఇంకో కర్చు పెట్టుకోవాలి గాళ్ళ గురించి ఆలోచించినాడు ఇలా గట్లాంటి పిల్లలకు పేద పిల్లలకు ఆడబిడ్డలు ఉడితే వాళ్ళకు వాడాల్సిన ఇవ్వు కాదు అని చెప్పేసి కేసీఆర్ కిట్టు లాంటి అధ్యక్ష నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నా ఉన్నోళ్ళకి ఈ కిట్టు ఏమి ఉపయోగం ఉందో నాకు తెలియదు కానీ తల్లికి ఇలా లేనోళ్ళకి మాత్రమే మాత్రం ఇది తల్లి ఒడి లాంటి దాని కేసీఆర్ కిట్టును నేను భావించుకుంటా ఉంటున్నాను అధ్యక్ష ఎందుకనంటే ఇలా దళితులు మనం చూస్తూ ఉంటాం ఇలా గర్భవతులైనటువంటి నా దళిత తల్లులకు తినటువంటి అవసరం తినడానికి కోసం సరైనటువంటి తిండి లేనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం ఇలా నన్ను కూడా చాలామంది అంటా ఉంటారు రసమై బాలకృష్ణ ఏదైనా ముత్త అంతున్నావు ముత్త అంతున్నావు అని నిజంగా ఆనాడు కూడా కేసీఆర్ లాంటి ఒక నాయకుడుండి నా తల్లి కూడా అంగన్వాడీల ద్వారా గుడ్డి గిలాసడి పాలు పోతే నేను కూడా ఆరు అడుగులు ఉంది కావచ్చు అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది కేసీఆర్ అంటే అప్పుడప్పుడు అప్పుడు లేదు కదా బువ్వలేదు కదా ఏం పెడుతుంది నా తల్లికే తిండి లేదు కడుపులో నాకేం పెడుతుంది నేనైతే పెడతా ఏదో ఉన్నాను అంటే వచ్చిన కానీ ఇలా అట్లాంటి పిల్లలు అవసరం లేనటువంటి ఒక కొత్త సమాజాన్ని సృష్టింటూ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అట్లాంటి వాళ్లకు అంగన్వాడి ద్వారా అన్నం పెట్టడంతో పాటుగా ఇలా హాస్పిటల్ తొమ్మిది నెలలు కాగానే హాస్పిటల్ తీసుకొని పోయి ఆడు ఊడితే పన్నెండు వేలు ఆడపిల్ల కూడితే పదమూడు వేలు పుట్టిన పిల్లగానికి పరుచుకొని కరుపు కప్పుకొని చెద్దరి చూడుచుకొని హువార రుద్దుకొని సబ్బు పెట్టుకొని కాటుగా అవ్వకు రెండు చీరలు ఒక దోమ తెర చిన్న బొమ్మగాని పంపుతున్నాడు ఇవాళ మా దళిత అక్కలకు గిడ 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 గిడిడక అంటే నేను మీకు మీకు ఎందుకు నేను గుర్తు చేస్తున్నాను అంటే ఇవన్నీ కూడా ఇది ఎవరికి రాదు అందుకే ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారాలు చెప్తా ఉన్నా ఈ ఆలోచనలు అంటే ఒక మానవ కోణంలో ఒక సామాజికమైనటువంటి సాంఘికమైనటువంటి బాధ్యతను గుర్తుపెట్టుకొని దళితుల ఎజెండానే తెలంగాణ ఎజెండాగా పెట్టుకొని దళిత సంక్షేమమే తెలంగాణ సంక్షేమంగా గుర్తుపెట్టుకొని ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇలా తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇలా మనం చాలా మంది చెప్పుకున్నాం ఇలా తెలంగాణలో లగ్గాలైతే లగ్గాలైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన తర్వాత పొల్లగాలు బ్రహ్మాండమైనటువంటి ఆటపాటలతోని భరోసా తీసుకుంటా ఉన్నారు ఇలా రాముడేలినటువంటి రాజ్యం మాది మేము ఇక్కడ రామ మందిరం కడుతూ ఉన్నాం పూరి పట్టణాన్ని వెళ్తూ ఉన్నాం అన్నటువంటి ఆ పూరి పట్టణాలు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో కూడా దళితులు లగ్గాలు చేసుకొని పోతా ఉంటే ఇలా రేపులు చేసి చెట్లకు ఉగులాడ తీసుకొచ్చి హత్యలు చేసినటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది అధ్యక్ష ఇలా చాలా రాష్ట్రాలలో ఉన్నాం అక్కడ భద్రత లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నా దళితులకు భరోసానిచ్చింది తెలంగాణ రాష్ట్రము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి మరొకసారి నేను గుర్తు చేస్తూ అందరి మా దళితుల బిడ్డలందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఓ మహాత్మా పూలే మిమ్మల్ని మేము చూడలేదు ఓ అంబేడ్కరా మిమ్మల్ని మేము చూడలేదు మీ ఆలోచనలు చూసాం మీ ఆశయాలను చదివాం మీ ఆలోచనలు మీ ఆశయాలు కలబోతగా మీరు కలలు కన్నటువంటి సమ సమాజాన్ని సాధించాలన్న అకుంఠ దీక్షత కలిగినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకునికి హృదయపూర్వకంగా నేను దళిత బిడ్డగా నమస్కారాన్ని తెలియజేస్తూ నిండు పున్నమి చంద్రుని పాలనలో అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలు చూస్తామని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ అధ్యక్ష థ్యాంక్ యూ